సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రణవ గ్రూప్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. భారతీయ సాంప్రదాయంలో అత్యంత శుభకరమైన శ్రావణ మాసం మొదలైంది. శ్రావణ శుక్రవారాల్లో మహాలక్ష్మిని స్తుతిస్తూ ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ శుభప్రదమైన రోజుల్లో తలపెట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది, ఆశించిన మంచి ఫలితాలు వస్తాయి. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా, పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీని సొంతం చేసుకోవాలనుకున్నా, శుభ సమయం కోసం ఎదురు చూస్తున్న వారికి సరైన టైం ఇదే. మార్కెట్ లో పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రెడాయిల్ లోకల్ చాప్టర్ బెస్ట్ ప్రాజెక్టులతో ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా డెవలపర్లు చక్కని ఆఫర్స్ అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. భాగ్యనగరంలో రియాలిటీ రంగం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ వస్తోంది క్రెడాయిల్ హైదరాబాద్ చాప్టర్. శ్రావణ మాస శుభవేళ హైదరాబాద్ నగరంలో రియాలిటీ సెక్టార్ కి కొత్త జోష్ తీసుకొస్తోంది. ముందెప్పుడు లేని విధంగా ఒకే నెలలో 3 గ్రాండ్ ప్రాపర్టీ షోలు ప్లాన్ చేసి ఆగస్ట్ నెలను రియాలిటీ పండగ నెలగా మార్చేసింది. ఈ నెల ఫస్ట్ వీక్ హైటెక్స్ లో జరిగిన వెస్ట్ జోన్ ప్రాపర్టీ షో సూపర్ హిట్ అయిపోయింది. అదే జోష్ తో సెకండ్ వీక్ లో కోంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన దాత్ జోన్ ప్రాపర్టీ షోకు విజిటర్లు, ప్రాస్పెక్టివ్ బయర్స్ నుంచి మంచి స్పందన కూడా లభించింది. ఫస్ట్ రెండు ప్రాపర్టీ షోలకు సిటీ పీపుల్ నుంచి మంచి ఆదరణ లభించడంతో క్రెడాయిల్ లాస్ట్ గా నిర్వహించేటువంటి ఈస్ట్ ప్రాపర్టీ షోను మెమరబుల్ గా నిలిచేలా కండక్ట్ చేసేందుకు ఎంతగానో ప్లాన్ చేస్తోంది. ఆగస్ట్ 23, 24, 25 తేదీల్లో ఉప్పల్లో ఈస్ట్ జోన్ ప్రాపర్టీ షో జరగనుంది. Are you looking for a good location to invest in? Credai Hyderabad Property Show is coming to Nagol, and me, Mehreen, I'm going to be there on the 25th of August. Nagol, near Metro Station, on the 25th of August. So please, come join me and let's help you find your dream home. Are you looking for your dream home? Or are you looking for an opportunity to invest in the best location? Well, Credai Hyderabad Property Show is coming to Nagol to help you find your dream home. Join me at the show on 24th of August, 12 p.m. and choose from a range of options. Nagol Metro Station, 23rd, 24th and 25th of August. I'll see you guys there. This is Daksha signing off. క్రెడాయిల్ హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహించిన ప్రాపర్టీ షో చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. సో ఇట్ వాజ్ ఎ ట్రెమెండస్ రెస్పాండ్. దాంతో పాటుగా సెకండ్ ఈవెంట్ కింద మేము కొంపల్లిలో కూడా ఆర్గనైజ్ చేసిన ప్రాపర్టీ షో కూడా అందరికి కూడా సంతృప్తికరంగా ఉందని చెప్పవచ్చు. మెయిన్ గా మా ఉద్దేశం అంతా కూడా కొంపల్లి, ఆ సరౌండింగ్స్ అంతా కూడా, మేడ్చల్ అయితే మీ పటాన్చేరు, తర్వాత షామీర్పేట వరకు ఉన్న మార్కెట్ పొటెన్షియల్ ఏంటి అనేది అందరికి తెలియజెప్పాలనే విధంగా మేము అది చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసినప్పుడు పార్టిసిపెంట్స్ అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయి ఉన్నారు. దీంతో పాటుగా మా థర్డ్ ఈవెంట్ ఆగస్ట్ 23rd, 24th, 25th కి ఉప్పల్లో మన మెట్రో స్టేషన్ పక్క ఎల్ఎన్టీ గ్రౌండ్స్ లో మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. మీ అందరికి కూడా తెలుసు, గడిచిన ఒక 5-6 నెలల నుంచి అగైన్ మన హైదరాబాద్ నిర్మాణ రంగం ఒక యాక్టివ్ మోడ్ లోకి వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు కూడా ఐటీ మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారితో కలిసి ఈ మధ్యలో జరిగిన అమెరికా పర్యటన అయితే మీ దాంతో ఒక 31,500 ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావడం ఒకటి మనకి శుభసూచకం. దీంతో పాటుగా కూడా లాస్ట్ బడ్జెట్ సెషన్ లోపల అలొకేషన్ చేసిన ఫండ్స్ కూడా మనకి హైదరాబాద్ ని ఏ దిశ లోపల గవర్నమెంట్ ఇంకొంచెం అభివృద్ధి చేస్తుందనే దాని మీద కూడా ఒక ఇండికేషన్ అన్నమాట. సో ఇవన్నీ చూసినప్పుడు మెట్టుమెట్టుగా ఇంకా మన హైదరాబాద్ ORR నుంచి RRR వరకు ఎదిగే దిశ లోపల ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి ఉద్యోగ అవకాశాలు పెరగబోతున్నాయి. దాంతో పాటు కూడా ల్యాండ్ అవైలబిలిటీ పెరగబోతుంది. దాంతో పాటు కొన్ని ఏరియాలలో కూడా ఇంకా మంచి అభివృద్ధి సాధించే దిశ లోపల ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి ఇది రైట్ టైం అనేది ప్రతి ఒక్కరికి కూడా మా క్రెడాయిల్ హైదరాబాద్ తరఫున తెలియజేస్తున్నాము. ఇంకా చెప్పాలనంటే మొన్నటి పర్యటనలో వరంగల్ టెక్స్టైల్ పార్క్ అనౌన్స్మెంట్ అయితే మీ తర్వాత కొంగర్ కళా దాని గురించి వాళ్ళ సీఈఓ తోటి కూడా ముఖ్యమంత్రి గారు భేటీ అయి ఉన్నారు. ఇవన్నీ ఏంటి అని అంటే ఒక ఏరియా లోపల మేజర్ గా చెప్పాలంటే ఇప్పుడు ఈస్టర్న్ హైదరాబాద్ కి వాట్ ఇస్ ద పొటెన్షియల్ అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎందుకు కొనొచ్చు, అక్కడ ఉండే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయొచ్చు అనే దాని మీద కూడా చూసినప్పుడు ఫ్యూచర్ లో ఈస్టర్న్ హైదరాబాద్ ఇస్ గోయింగ్ టు బి ద హ్యాపీ
హ్యాపెన్ ఇన్ ప్లేస్ అగైన్. ఇప్పటికే అది ఎదగలేదనేది కాదు, ఇంకా కూడా ఎదిగే దిశ లోపల ఉన్నది. కాబట్టి ఇంకొకటి కూడా అఫోర్డబుల్ హౌసింగ్ అనమాట, అందుబాటులో ధరల్లో చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో పాటుగా మనకి దూరమైన కూడా మెట్రో కనెక్టివిటీ ఉన్నది కాబట్టి హైటెక్ సిటీ రావడానికి కూడా చాలా ఈజీ. కాబట్టి దట్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అక్రాస్ మనందరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అందరు కూడా తప్పకుండా ఈ ప్రాపర్టీ షో విజిట్ చేయండి, ఇల్లు అనే మీ కలని సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ. ఏళ్ల తరబడి చెక్కు చెల్లని విశ్వాసం, కాలంతో పాటు నిలిచే విలువలు, దశాబ్దాలుగా కస్టమర్ల గుండెల్లో తరగని నమ్మకం, అంతులేని అభిమానం, రియాలిటీ రంగంలో ఎంతో విలువైన క్వాలిటీలు అన్ని ఉన్న సంస్థ వాసవి గ్రూప్. ప్రతి అడుగులోనూ కస్టమర్ల ఆకాంక్షలను నిజం చేస్తూ 3 దశాబ్దాలుగా వాసవి సాధించిన అరుదైన ఘనత ఇది. సరికొత్త కాన్సెప్ట్లతో ప్రతి ప్రాజెక్టులోనూ సరికొత్త రికార్డు సృష్టించే ప్లానింగే వాసవి సంస్థను హైదరాబాద్ రియాలిటీలో టాప్ పొజిషన్లో పెట్టింది. ఈస్ట్ ఆర్ వెస్ట్, వాసవి ఇస్ ద బెస్ట్, అందులో నో డౌట్. సిటీలోని ముఖ్యమైన ప్రైమ్ లొకేషన్స్ అన్నిట్లో 15కు పైగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులతో తన సత్తా ఏంటో నిరూపిస్తూ వస్తోంది. మీరు ప్రతి ప్రాజెక్టులో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవకులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంగ్త్ అనే మాట నేను చెప్పి తీరాను. క్రెడై హైదరాబాద్ చాప్టర్ కండక్ట్ చేస్తున్నటువంటి 3 ప్రాపర్టీ షోల్లోనూ వాసవి సంస్థ కీలకంగా ఉంటుంది. వెస్ట్ సైడ్ నార్త్ జోన్ ప్రాపర్టీ షోల్లో వాసవి ప్రాజెక్టులే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. వచ్చే వారం ఉప్పల్లో జరిగే ఈస్ట్ జోన్ ప్రాపర్టీ షోకు వాసవి గ్రూప్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తుంది. సిటీలో ఈస్ట్ సైడ్ బెస్ట్ అండ్ మోస్ట్ అట్రాక్టివ్ ప్రాజెక్టులను వాసవి సంస్థ డెవలప్ చేసినవే. ముఖ్యంగా మెట్రో రాక సిటీలో ట్రావెలింగ్ స్టైల్ ని మార్చేసింది. అందుకు తగ్గట్టు వాసవి ఉప్పల్ ఎల్బీ నగర్ లో డెవలప్ చేస్తున్న కొత్త ప్రాజెక్టులు మెట్రో స్టేషన్ కు వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉండటం మోస్ట్ అట్రాక్టివ్ ఫీచర్. ఉప్పల్లో వాసవి క్రౌన్, ఈస్ట్ వాసవి మెట్రోపోలిస్, ఎల్బీ నగర్ లో వాసవి ఆనంద నిలయం ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. నమస్తే అండి. మనం చూసుకుంటే గనక హైదరాబాద్ నగరం ఈరోజు నలువైపులా కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది. సో ఈరోజు మీరు చూస్తే గనక స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్నీ ఈస్ట్ హైదరాబాద్లో చాలా జరుగుతున్నాయి. లుక్ ఈస్ట్ కాన్సెప్ట్ తోటి చాలా వరకు రాయితీలు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ భారీ ఎత్తున గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీలో. సో ఇందుకు అనుకూలంగా వాసవి గ్రూప్ తరఫున ఎన్నో ప్రాజెక్ట్స్ ఇక్కడ రాబోతున్నాయి. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు బెస్ట్ కనెక్టివిటీ ఉండే ఉప్పల్ భగాయత్లో వాసవి గ్రూప్ డెవలప్ చేస్తోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వాసవి క్రౌన్ ఈస్ట్. మెట్రో స్టేషన్కు కేవలం 2 నిమిషాల ప్రయాణ దూరంలో 2, 3 and 4 BHKలు స్కై విల్లాలతో ఈ ప్రాజెక్టు ముస్తాబవుతోంది. ఈరోజు ఈస్ట్ హైదరాబాద్లో చూస్తే గనక వాసవి క్రౌన్ ఈస్ట్ ఉప్పల్ బగాయత్ లేఅవుట్ దగ్గర నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 2 మినిట్స్ దూరంలో 32 ఫ్లోర్స్ తోటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మేము చేపడుతున్నాము. హైదరాబాద్ ఈస్ట్ ఏరియాకి హైలైట్ గా నిలిచేలా వాసవి గ్రూప్ డెవలప్ చేస్తున్న గ్రాండ్ ప్రాజెక్ట్ వాసవి మెట్రోపోలిస్. 2.17 ఎకరాల విస్తీర్ణంలో 17 ఫ్లోర్లతో మెట్రోపోలిస్ ఐకానిక్ టవర్ గా నిలబడింది. వాసవి మెట్రోపోలిస్ ప్రాజెక్టు కి అనూహ్యమైన స్పందన వచ్చింది అండ్ అందులో ఆల్మోస్ట్ సేల్స్ కూడా చేయడం జరిగింది. కాలం విసిలే సవాళ్ళని ఎదుర్కొంటూ ప్రతి అడుగులోనూ విజయాలు సాధిస్తూ కస్టమర్ల గుండెల్లో 10 కాలాల పాటు నిలిచిపోయే అభిమానం సంపాదించుకుంది. గిరిదారి కన్స్ట్రక్షన్స్ విలువలకు నమ్మకానికి పెద్దపీట వేస్తూ ఈ సంస్థ చేస్తున్న ప్రయాణం సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. రియాలిటీ సెక్టర్లో ఎంతో అరుదైన మైలురాయికి చేరిన గిరిదారి కన్స్ట్రక్షన్స్ కు ఇండస్ట్రీలో అన్ని వర్గాల వారికి ప్రశంసలు లభిస్తున్నాయి. గిరిదారి 5 ఏళ్ల ప్రయాణం ఎన్నో విజయాలు, ఈ సంస్థ సాధించిన ఘనమైన గుర్తులుగా మిగిలిపోతాయి. ఈ విజయ పరంపరలో కొనసాగించేలా మరిన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను గిరిదారి సంస్థ డిజైన్ చేస్తుంది. విలువలు, విశ్వసనీయత పునాదిగా, నమ్మకమైన సేవలు, చక్కటి ముందుచూపు మూల స్తంభాలుగా ఎందరో కస్టమర్ల ఆనందానికి చిరునామాగా నిలిచిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ వ్యాప్తంగా సెన్సేషన్ గా నిలిచే
ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. హాయ్ సార్. హలో. ఇప్పుడు గిరిధరి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్, అప్డేట్ ఏంటి? ముందుగా మా గిరిధరి కన్స్ట్రక్షన్ 25 ఇయర్స్ మా కంపెనీ సిల్వర్ జూబ్లీ చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. బైదబై హైదరాబాద్ డెవలప్మెంట్ విపరీతంగా అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ డెవలప్ కానీ కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా వస్తూ ఉన్నది. దీనికి సేఫ్ అండ్ సెక్యూర్, ప్రతి డేటా సెంటర్ ఇక్కడ హైదరాబాద్లో నెలకొని ఉందంటే ఓన్లీ సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా వాతావరణం కూడా అనుకూలిస్తుంది కాబట్టి హైదరాబాద్ అంచెలంచెలుగా డెవలప్ కాబోతూ ఉన్నది. అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పర్ అకౌంట్ అని కిస్మత్పూర్లో మా విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం, అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో గిరిధారి సంస్థ ప్రాజెక్టులు ట్రెండింగ్లో ఉన్నాయి. ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్స్ అన్ని చోట్ల గిరిధారి ప్రాజెక్టులు ఉన్నాయి. మహబూబ్ నగర్లో న్యూ కలెక్టరేట్కు చేరువలో లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీగా గ్రీన్ కౌంటీ, గ్రీన్ మెరిడియన్, ఎలైట్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. అలాగే షాద్ నగర్లో వేదాంత, జడ్చర్ల వద్ద సీజన్ టౌన్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. సిటీకి సమీపంలోని వికారాబాద్ వద్ద గిరిధారి సంస్థ డీటీసీపీ అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ నిర్వాణ. కంఫర్ట్ లివింగ్కు పర్ఫెక్ట్ ప్లేస్ అయిన శంకర్పల్లిలో గిరిధారి సంస్థ ఫార్చూన్ టోన్, అలాగే జైరాబాద్ లో విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ గిరిధారి సిగ్నేచర్ వన్ డెవలప్ చేస్తున్నారు. ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే వన్ టైర్ సిటీతో పాటు టూ టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని, టూ టైర్ సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది కాబట్టి కొంచెమన్నా అరికట్టచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 అవర్స్ 2.5 అవర్స్ జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందియడం జరిగితే బ్రహ్మాండంగా, అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది ఏంది, మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్ స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో అంటే డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. ఆ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి అండ్ బాంబాయి కానివ్వండి అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. వాట్ ఈస్ ద రైట్ ప్లేస్ ఫర్ హ్యాపీ లివింగ్? వర్క్ ప్లేస్ కు దగ్గరగా ఉండాలి, పిల్లల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఎడ్యుకేషన్ కు అందుబాటులో ఉండాలి, హెల్త్ ఫెసిలిటీస్ చేరువలో ఉండాలి, మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కావాలి, చక్కటి గ్రీనరీ నడుమ, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అంబియన్స్ ఉండాలి. భాగ్యనగరం లాంటి సిటీలో ఇన్ని స్పెషాలిటీస్ తో ప్రాపర్టీ కావాలి అంటే కష్టమనే చెప్పాలి, కానీ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఇది సుసాధ్యమని నిరూపించింది. లైఫ్ కింగ్ సైజ్ లో ఎంజాయ్ చేసేలా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో ముందుకొచ్చింది. ఈ రోజు హైదరాబాద్ సిటీలో మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్పేసెస్ మోకిలా వైపే కొలువు తీరుతున్నాయి. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ఈజీ యాక్సెస్ ఉండడం ఈ ఏరియాకు తిరిగే లేనటువంటి అసెట్. మోకిలా ఏరియాలో నిఖిల సంస్థ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్స్ లో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో హైరైజ్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ లో ఎక్కడా లేనన్ని సుపీరియర్ ఎమినిటీస్ రాయల్ పెవిలియన్ లోనే ఉంటాయి. ప్రశాంతతకు అందం ఆనందం తోడైతే అద్భుతమనే చెప్పాలి. లైఫ్లో ప్రతి మూమెంట్ను అద్భుతం అనిపించేలా, రాయల్ లైఫ్ స్టైల్కు స్వాగతం పలికేలా నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ డిజైన్ చేసిన మోడ్రన్ మార్వెల్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ చిల్డ్రన్ మొదలుకొని ఎల్డర్లీ పీపుల్ వరకు అందరికీ నచ్చే, అందరూ మెచ్చే ఎమినిటీస్ ఉండేలా ఈ హైరైజ్ ప్రాజెక్టును డిజైన్ చేశారు. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ సార్. రాయల్ పెవిలియన్ ఈజ్ వెరీ రాయల్లీ గోయింగ్ ఫార్వర్డ్ సక్సెస్ఫుల్లీ. రాయల్ పెవిలియన్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా క్లబ్ హౌస్ గురించి మాత్రం చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. వాట్ ఈస్ ద వెరీ స్పెషల్ థింగ్ అబౌట్ ద క్లబ్ హౌస్? మంచి పాయింట్ రైజ్ చేశారు మృదుల గారు. మనం రాయల్ పెవిలియన్ కి నేమ్ కి తగ్గట్టుగా ఒక 2 క్లబ్ హౌస్ డిజైన్ చేయడం జరిగింది. ట్విన్ క్లబ్ హౌస్ కమ్యూనిటీ అనమాట. ఈ 2 క్లబ్ హౌస్ లో కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. 2 స్విమ్మింగ్ పూల్స్ తో పాటు టెర్రస్ మీద 2 కాఫీ షాపులు ఉంటాయి. అలాగే దాని మీద మూవీ ప్లే చేయటం కానీ లేదా ఏదైనా ప్రెజెంటేషన్ కానీ మనం స్క్రీన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే పైనుంచి ఒక్కొక్క ఫ్లోర్ కిందకు వస్తే మనం ఏసీ జిమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మల్టీపర్పస్ హాల్స్, 2 క్లబ్ హౌస్ లో కూడా 3 మల్టీపర్పస్ హాల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా, రెండింటిలో కూడా ఇండోర్ చిల్డ్రన్ ప్లే ఏరియా.
అలాగే గృహిణికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు కిట్టి పాటి ఏరియాలు కానివ్వండి, క్రచ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం రెండు క్లబ్ హౌస్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మరి మన పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, తల్లిదండ్రులు, అత్తమామలు ఉంటారు, వీరందరికి కూడా మనం ఒక ప్లే ఏరియా అలాగే యాక్టివిటీ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది రెండు క్లబ్ హౌస్లు కూడా. సో ఇలా రెండు క్లబ్ హౌస్లు పెట్టడం వల్ల మనం అన్ని రకాల ఎమ్యూనిటీస్ ని అడ్రస్ చేసి కమ్యూనిటీలో ఉన్నటువంటి రెసిడెంట్స్ ఎక్కడ కూడా బయటకు వెళ్లకుండా కమ్యూనిటీలోనే వాళ్ళు అన్ని రకాల పనులు సాధించుకునే విధంగా డిజైన్ చేసాం. వీటితో పాటు కింద సూపర్ మార్కెట్, బ్యాంకు, స్పా అండ్ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసాం క్లబ్ హౌస్ లో. అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే మన రెసిడెంట్స్ అందరు కూడా మింగిల్ అవటానికి ఒక మినీ థియేటర్ కూడా ఏర్పాటు చేసాం. సో వీకెండ్స్ సరదాగా సినిమా చూస్తా దే కెన్ బి క్లోజ్. సో ఎవరు కొత్తగా జాయిన్ అవుతా ఉంటారు అపార్ట్మెంట్ లో ఒక్కొక్కరు, ఎవరికి ఎవరు తెలియదు, సరదాగా ఒక మూవీ చూస్తాకెళ్తేనో క్లబ్ హౌస్ కి వెళ్తేనో మనకి అక్కడ అందరూ గుమ్మగూడి అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, చక్కగా అందరూ మింగిల్ అవడం జరుగుతుంది. సో ఆ సోషల్ ఫ్రెండ్లీనెస్ కూడా క్రియేట్ చేయడానికి రెండు క్లబ్ హౌస్లు బాగా ఉపయోగపడతాయి అని చెప్పొచ్చు. అందుకని మనం అట్మోస్ట్ ప్రయారిటీ ఇచ్చి నెక్స్ట్ జెన్ హోమ్స్ నిర్మించాలనే ఉద్దేశంతో రెండు క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రొవైడ్ చేసే భాగంలో మామూలుగా జనరల్ గా 40 feet యావరేజ్ క్లబ్ హౌస్ ఇస్తారు ఒక ఫ్లాట్ కి. సో మనము దగ్గర దగ్గర 100 square feet క్లబ్ హౌస్ ఏరియాని ఓవరాల్ గా ఒక్కొక్క ఫ్లాట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే బోత్ ద క్లబ్ హౌసెస్ ఆర్ గివింగ్ వెరీ గుడ్ లావిష్ ఫెసిలిటీస్ టు ద రెసిడెంట్స్. హైదరాబాద్ సిటీలో అన్ని విధాల బెస్ట్ లొకేషన్ లో బెస్ట్ ప్రాపర్టీ బెస్ట్ బ్రాండ్ గా ఎదిగిన రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి అంటే అద్భుతమైన అవకాశాలని చెప్పాలి. ఆ అద్భుతమైన అవకాశాన్ని మీకు అందిస్తోంది ప్రముఖ రియల్టీ సంస్థ ప్రైమాక్ ప్రాజెక్ట్. రీజనబుల్ ప్రైసింగ్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అమ్యూనిటీస్ ఇవ్వటం ప్రైమాక్ స్పెషాలిటీ. సిటీ నుంచి సుదూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా వర్క్ లొకేషన్ కు చేరే విధంగా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. అఫోర్డబుల్ బడ్జెట్ తో అట్రాక్టివ్ ప్రాపర్టీస్ అందిస్తుండటంతో మోడర్న్ జనరేషన్ కు ప్రైమార్క్ ఫేవరెట్ బ్రాండ్ గా మారింది. క్రెడై హైదరాబాద్ చాప్టర్ లాస్ట్ వీక్ నార్త్ జోన్ ప్రాపర్టీ షోను కండక్ట్ చేసింది. ఈ ఈవెంట్ కు ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరించింది. ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ నార్త్ సైడ్ కోంపనీలో డెవలప్ చేస్తున్నటువంటి నార్త్ వేవ్, బహదూర్పల్లిలో డెవలప్ చేస్తున్న ఎకోనెస్ట్ ప్రాజెక్టులు ఈ ప్రాపర్టీ షోలో స్పెషల్ అట్రాక్షన్స్ గా ఆకర్షణీయంగా నిలిచాయి. ప్రాపర్టీ వెన్యూ నుంచి ప్రైమార్క్ ప్రాజెక్టులు అతి దగ్గరగా ఉండడంతో చాలా మంది కస్టమర్లు ప్రాజెక్ట్ సైట్ కు వెళ్లి ప్రైమార్క్ ప్లానింగ్ కి ప్రశంసల వర్షాలు కురిపించారు. క్రెడై ప్రాపర్టీ షో నార్త్ సైడ్ 8th, 9th, 10th శ్రీ కన్వెన్షన్ లో జరిగిన ప్రాపర్టీ షోకి విచ్చేసిన మా కస్టమర్స్ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మా స్టాల్ కి విచ్చేసినప్పుడు ప్రైమార్క్ నార్త్ వేలో ఒక ఆఫర్ పెట్టాము. ఏదైతే ఉందో ఈ శ్రావణ మాసంలో కానీ ఈ స్టాల్లో బుక్ చేసుకున్న వాళ్ళకి 2 BHK వాళ్ళకి 2 ACs అండ్ 3 BHK 3 ACs ఆఫర్ పెట్టాము. ఆఫర్ కి విశేషమైన స్పందన రావడం వలన ఈ శ్రావణ మాసంలో కూడా ఆఫర్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. ఈ శ్రావణ మాసంలో ఎవరైనా కస్టమర్స్ ఫ్లాట్ బుక్ చేసిన వాళ్ళకి ఈ ఏసీ ఆఫర్స్ కంటిన్యూ చేస్తాము. సిటీలో ప్రైమ్ లొకేషన్ కు మోనార్క్ గా గుర్తింపు పొందిన కొంపెల్లి ఏరియాకే మణిమకుటంగా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్న టాప్ రియాలిటీ జాయింట్ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ ఇన్నోవేషన్ లో ఫస్ట్ గా ఉండేలా, సాటిస్ఫాక్షన్ లో బెస్ట్ గా నిలిచే ప్రాజెక్టులతో నార్త్ సైడ్ గ్రాండ్ ప్రాజెక్టులకు మారుపేరుగా మారింది ప్రైమార్క్. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని బహదూర్పల్లి వద్ద సిటీకే ట్రెండింగ్ గా నిలిచే విధంగా అవుట్ స్టాండింగ్ ప్రాజెక్ట్ గా నార్త్ వేవ్ ను తీర్చిదిద్దుతోంది. ప్రకృతి ఒడిలో నివాసముండాలనే వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా ఎకో నెస్ట్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. ఎకోనెస్ట్ వచ్చేసి గుండ్లపోచంపల్లి లొకేట్ అయిందండి. ఇది 5 acres ప్రాజెక్ట్ అండ్ 410 units ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కొంపల్లికి వెరీ నియర్ గా ఉంటుంది అండ్ ఓవరాల్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ కొంపల్లి నియర్ బై ఐటీ హబ్ కూడా లాస్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు, అది కూడా దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ దీంట్లో మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 4 acres లో చేస్తున్నాము. 1 acre మొత్తము పార్క్స్ కానీ అమ్యూనిటీస్ కానీ ఉంటాయన్నమాట. ప్రాజెక్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మేము డెలివరీ చేయబోతున్నాము. నార్త్ వేవ్ వచ్చేసి ఇది రీసెంట్గా స్టార్ట్ చేసామండి 4 months back. ఇది మొత్తం 13.5 acres అండ్ 1026 units ఉంటాయి. ఇది ప్రాజెక్ట్ మొత్తం చైల్డ్ సెంట్రిక్గా డిజైన్ చేసామన్నమాట. 100+ అమ్యూనిటీస్, 2 club houses ఉంటాయి. మొత్తం 2 and 3 BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మొత్తం ఈ నార్త్ వేవ్ ప్రాజెక్ట్ సూరారంకి చాలా దగ్గరలో ఉంటుందండి, మెదక్ హైవేలో ఉంది.
అండ్ దీంట్లో ఒక 100+ అమ్యూనిటీస్ ఉన్నాయి. చిల్డ్రన్ స్పెసిఫిక్ అమ్యూనిటీస్ కానీ, ఎల్డర్లీ స్పెసిఫిక్ అమ్యూనిటీస్ కానీ చాలా ఉన్నాయన్నమాట. దీంట్లో మినీ గోల్ఫ్ కోర్సు, బార్బిక్యూ కోర్ట్స్, హెర్బల్ గార్డెన్స్ అండ్ టెంపుల్, అట్లాంటి చాలా అమ్యూనిటీస్తో ముందుకు వచ్చాం అన్నమాట. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? ఆశల నిలయంగా, ఆకాంక్షలకు రూపంగా, అందమైన భవితకు ప్రతిరూపంగా ఉండేటువంటి డ్రీమ్ హౌస్ కావాలని ఎవరు కోరుకోరు? ఆ ఆశలు ఆకాంక్షలు నిజం కావడానికి ఎన్నెన్నో అడ్డంకులు. మీ సంతోషమే మా బాధ్యత అంటోంది హైదరాబాద్ లోని రెప్యూటెడ్ రియాలిటీ ఆర్గనైజేషన్ మై హోమ్ కన్స్ట్రక్షన్స్. సిటీలో ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులు నిర్మించిన సంస్థగా ఈ సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ కీర్తి ప్రతిష్టలను మరింత ఇన్మడింప చేస్తూ మై హోమ్ గ్రూప్ ప్రతిమా గ్రూప్ తో కలిసి నిర్మిస్తున్న మరో మెగా ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిద. గచ్చిబౌలి విప్రో సర్కిల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లకు చేరువలోని గోపన్పల్లిలో 24.99 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో డిజైన్ చేసిన ప్రీమియం లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ మై హోమ్ అక్రిద. G+39 ఫ్లోర్లతో మొత్తం 12 హైరైజ్ టవర్లు ఒకదానితో మరొకటి పోటీ పడేలా ఉంటాయి. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా, మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ లో, మోస్ట్ లగ్జూరియస్ గా ఉండేలా, మోస్ట్ అట్రాక్టివ్ ఫీచర్స్ తో మై హోమ్ సంస్థ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిద. అక్రిద అంటే సంతోషానికి మూలం. అందుకు తగ్గట్టు ఈ ప్రాజెక్టులో కస్టమర్లు ఇష్టపడే అన్ని రకాల ఇమ్యూనిటీస్ ను అందిస్తున్నారు. లాస్ట్ వీక్ ఈ ప్రాజెక్ట్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మై హోమ్ ప్రాజెక్ట్స్ అంటే ఎప్పుడూ సంచలనమే. లాంచింగ్ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవడానికి కస్టమర్లు భారీగా తరలి వచ్చారు. పాత రికార్డులను తిరగరాస్తూ మై హోమ్ అక్రిద బుకింగ్స్ ఫస్ట్ డే నాడే 1450 బుకింగ్స్ అయిపోయాయి. ఇది మై హోమ్ అక్రిదాకే కాదు, హైదరాబాద్ రియాలిటీ రంగంలోనే ముందెన్నడూ చూడని రికార్డ్. కుటుంబాలతో సహా తరలి వచ్చిన కస్టమర్లతో మై హోమ్ ఆఫీస్ కిటకిటలాడిపోయింది. మై హోమ్ అక్రిదాకి వచ్చిన రెస్పాన్స్ సిటీ రియాలిటీ సెక్టర్ మొత్తానికే ఒక బూస్ట్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. సిటీలో రియాలిటీ రంగం గ్రోత్ కు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కు ఆకాశమే హద్దు అని మై హోమ్ అక్రిద నిరూపించింది. మై హోమ్ అక్రిదకు వచ్చిన ట్రెమెండస్ రెస్పాన్స్ పై సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హలో అండి, ఆదివారము 11th August 2024 మై హోమ్ అక్రిద అనే ప్రాజెక్టు మై హోమ్ కన్స్ట్రక్షన్ నుంచి లాంచ్ చేశాము. ఇది గోపన్పల్లి నుంచి తెల్లాపూర్ మధ్యలో ఉంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 24.99 ఎకర్స్లో కన్స్ట్రక్షన్ అవుతుంది. మొత్తం దీంట్లో వచ్చేసి 12 టవర్లు వస్తున్నాయి. మేము ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కింద 6 టవర్స్ లాంచ్ చేస్తున్నాము. 6 టవర్స్లో మొత్తం ఫ్లాట్లు వచ్చేసి 1890 ఫ్లాట్స్ ఉంటున్నాయి. సైజెస్ వచ్చేసి 2 బెడ్రూము, 2.5 బెడ్రూము, 3 బెడ్రూమ్ సైజెస్ ఉన్నాయి. 2 బెడ్రూమ్ వచ్చేసి 1399 SFT, 2.5 బెడ్రూమ్ వచ్చేసి 1622 SFT, 3 బెడ్రూమ్ వచ్చేసి 1926 నుంచి 2347 SFT వరకు ఉంటున్నాయి. లాంచ్లో ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. టోటల్గా అరౌండ్ 1450 ఫ్లాట్స్ వరకు బుకింగ్స్ అవుతున్నాయి ఈరోజు. ఈ నెంబర్ అనేది 1450 ఫ్లాట్స్ బుకింగ్ అనేది మామూలు విషయం కాదు. ఇది హైదరాబాద్ మార్కెట్కి మంచి బూస్టింగ్ ఇస్తుంది అనుకోవచ్చు. ఈ నెంబర్ తోటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తము పికప్ అవుతుందని నా ఉద్దేశం. మై హోమ్ కన్స్ట్రక్షన్ ఏ ప్రాజెక్టు లాంచ్ చేసినా సక్సెస్ఫుల్గా బుకింగ్స్ అవుతుంటాయి. ప్రీవియస్గా చూసినట్టయితే 2013లో మై హోమ్ విహంగ ఒకటే రోజు 500 ఫ్లాట్లు బుక్ చేయడము, 2016లో మై హోమ్ అవతార్ అన్నది ఒకటే రోజులో 900 ఫ్లాట్ బుక్ చేయడము, అట్లాగే మై హోమ్ సైక్ 2022లో లాంచ్ చేశాము, సింగిల్ డే అరౌండ్ 1100-1200 ఫ్లాట్స్ బుక్ చేశాము. ఇదంతా చూసుకుంటే మై హోమ్ కన్స్ట్రక్షన్కు పైన కస్టమర్ పెట్టుకున్న నమ్మకానికి సక్సెస్ఫుల్గా మేము హ్యాండ్ ఓవర్ చేయడము టైమ్లీ. దశాబ్దాలుగా కస్టమర్ల గుండెల్లో తరగని నమ్మకం, అంతులేని అభిమానం, రియాలిటీ రంగంలో ఎంతో విలువైన క్వాలిటీలు అన్ని ఉన్న సంస్థ వాసవి గ్రూప్. ప్రతి అడుగులోనూ కస్టమర్ల ఆకాంక్షలను నిజం చేస్తూ 3 దశాబ్దాలుగా వాసవి సాధించిన అరుదైన ఘనత ఇది. సరికొత్త కాన్సెప్ట్లతో ప్రతి ప్రాజెక్టులోనూ సరికొత్త రికార్డు సృష్టించే ప్లానింగే వాసవి సంస్థను హైదరాబాద్ రియాలిటీలో టాప్ పొజిషన్లో పెట్టింది. ఈస్ట్ ఆర్ వెస్ట్, వాసవి ఇస్ ద బెస్ట్, అందులో నో డౌట్. సిటీలోని ముఖ్యమైన ప్రైమ్ లొకేషన్స్ అన్నిట్లో 15కు పైగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులతో తన సత్తా ఏంటో నిరూపిస్తూ వస్తోంది. మీరు ప్రతి ప్రాజెక్ట్లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది?
ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవం మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంగ్త్ అనే మాట నేను చెప్పి తీరాలి. క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ కండక్ట్ చేస్తున్నటువంటి 3 ప్రాపర్టీ షోల్లోనూ వాసవి సంస్థ కీలకంగా ఉంటుంది. వెస్ట్ సైడ్ నార్త్ జోన్ ప్రాపర్టీ షోల్లో వాసవి ప్రాజెక్టులే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. వచ్చే వారం ఉప్పల్లో జరిగే ఈస్ట్ జోన్ ప్రాపర్టీ షోకు వాసవి గ్రూప్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తుంది. సిటీలో ఈస్ట్ సైడ్ బెస్ట్ అండ్ మోస్ట్ అట్రాక్టివ్ ప్రాజెక్టులను వాసవి సంస్థ డెవలప్ చేసినవే. ముఖ్యంగా మెట్రో రాక సిటీలో ట్రావెలింగ్ స్టైల్ ని మార్చేసింది. అందుకు తగ్గట్టు వాసవి ఉప్పల్ ఎల్బీ నగర్ లో డెవలప్ చేస్తున్న కొత్త ప్రాజెక్టులు మెట్రో స్టేషన్ కు వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉండటం మోస్ట్ అట్రాక్టివ్ ఫీచర్. ఉప్పల్లో వాసవి క్రౌన్, ఈస్ట్ వాసవి మెట్రోపోలిస్, ఎల్బీ నగర్ లో వాసవి ఆనంద నిలయం ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. నమస్తే అండి. మనం చూసుకుంటే కనుక హైదరాబాద్ నగరం ఈరోజు నలువైపులా కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది. సో ఈరోజు మీరు చూస్తే కనుక స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్నీ ఈస్ట్ హైదరాబాద్లో చాలా జరుగుతున్నాయి. లుక్ ఈస్ట్ కాన్సెప్ట్ తోటి చాలా వరకు రాయితీలు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ భారీ ఎత్తున గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీలో. సో ఇందుకు అనుకూలంగా వాసవి గ్రూప్ తరఫున ఎన్నో ప్రాజెక్ట్స్ ఇక్కడ రాబోతున్నాయి. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు బెస్ట్ కనెక్టివిటీ ఉండే ఉప్పల్ భగాయత్లో వాసవి గ్రూప్ డెవలప్ చేస్తోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వాసవి క్రౌన్ ఈస్ట్ మెట్రో స్టేషన్కు కేవలం 2 నిమిషాల ప్రయాణ దూరంలో 2, 3 and 4 బిహెచ్కేలు స్కై విల్లాలతో ఈ ప్రాజెక్టు ముస్తాబవుతోంది. ఈరోజు ఈస్ట్ హైదరాబాద్లో చూస్తే కనుక వాసవి క్రౌన్ ఈస్ట్ ఉప్పల్ బగాయత్ లేఅవుట్ దగ్గర నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 2 మినిట్స్ దూరంలో 32 ఫ్లోర్స్ తోటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మేము చేపడుతున్నాము. హైదరాబాద్ ఈస్ట్ ఏరియాకే హైలైట్ గా నిలిచేలా వాసవి గ్రూప్ డెవలప్ చేస్తున్న గ్రాండ్ ప్రాజెక్ట్ వాసవి మెట్రోపోలిస్ 2.17 ఎకరాల విస్తీర్ణంలో 17 ఫ్లోర్లతో మెట్రోపోలిస్ ఐకానిక్ టవర్ గా నిలబడింది. వాసవి మెట్రోపోలిస్ ప్రాజెక్టు కి అనూహ్యమైన స్పందన వచ్చింది అండ్ అందులో ఆల్మోస్ట్ సేల్స్ కూడా చేయడం జరిగింది. మన తెలుగు ప్రాంతమే కాదు, భారతదేశం అంతా కళలకు కాణాచి. కళాకారులకు పుట్టినిల్లు అని వినే ఉంటాము, చదివే ఉంటాము. కళలకు ఎంతగానో ప్రాధాన్యత అందించేటువంటి శ్రీనాథ్ కుర్రా గారి సంస్థ అయినటువంటి అలేఖ్యా హోమ్ సమర్పణలో ఆయన కళాభిమానంలో భాగంగా ఇందులో 9 నుండి 18 వరకు అన్డెసిఫర్డ్ పేరుతో ఓ కళా ప్రదర్శన కార్యక్రమం జరుగుతోంది. హైదరాబాద్ లోని మాదాపూర్ సమీపాన కావూరి హిల్స్ లోని చిత్రమయి స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో ప్రముఖ పెయింటింగ్స్ కళాకారుడైన శ్రీనివాస్ బాబు అంగారా అందిస్తున్నటువంటి పెయింటింగ్స్ లను ఈ కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు. మన భారతీయ నాగరికత గురించి, ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పి మనం యాక్చువల్గా చదువుకున్నాం, కానీ ఇది ఇండస్ ఒకటే కాదు, సరస్వతి నది కూడా, దాంతో ఈ 2 నదీ ఒడ్డుల ఈ బ్యాంక్స్ మీద ఈ సివిలైజేషన్ అంతా కూడా ఫ్లరిష్ అయింది. మన సంస్కృతి, మన నాగరికత అంతా కూడా దీంతో లింకప్ అయి ఉంది. సో ఇలాంటి వాటి మీద, అన్నిటి మీద నేను పెయింటింగ్స్ చేశాను. ఈ షో అలేఖ్య హోమ్స్ ఆధ్వర్యంలో జరుగుతుందండి. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. శ్రీనాథ్ గారు మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆయన సపోర్ట్ చేయడం వల్ల ఇది మేము ఇంత ఈజీగా చేయగలుగుతున్నాం. ఆయనకి చాలా థ్యాంక్స్ అండి. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ బై బై.